ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సంచలన రికార్డులు క్రియేట్ చేస్తూ బద్దలు కొడుతూ ముందుకు వెళ్తుంది. ఇక ప్రశాంత్ హీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రెండవ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంత మంచిగా వసూలు రాలేదు. కానీ జనవరి 1న భారీ ఎత్తున వసూళ్లు నమోదయ్యాయి. అంచనాల కంటే మెరుగ్గా వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్ గా ఇది సినిమాకు మంచి సెకండ్ లాంగ్ వీకెండ్ అని చెప్పవచ్చు. నిన్నటి దెబ్బకి ఈ సినిమా తెలుగు వర్షన్ షేర్ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు దాటింది. బాహుబలి 2 త్రిబుల తర్వాత ఇది 3వ సినిమాగా నిలిచింది. ఇక సలార్ నైజం మరియు ఓవర్సీట్ లో అనూహ్యంగా అద్భుతంగా వసూలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతం మాత్రమే ప్రధానంగా బ్రేక్ ఈవెన్ విషయాల్లో ఆందోళన ఉంది. కలెక్షన్స్ బానే ఉన్నాయి, కానీ సినిమా బిజినెస్ ను బట్టి పరిశీలిస్తే ఈ సినిమా ఆంధ్రలో ఇంకా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఓవరాల్ గా తెలుగు వర్షన్ ని బ్రేక్ ఈవెన్ కోసం 250 కోట్ల షేర్ కావాలి. మరియు ఇప్పుడు రికవరీ దాదాపు 82% వద్ద ఉంది. తదుపరి ఏ ఇతర పబ్లిక్ హాలిడేస్ లేనందున ఈ సినిమా తెలుగులో యావరేజ్ కంటే ఎక్కువగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తుండటంతో వరుస పెట్టి కొత్త రిలీజ్ లతో థియేటర్లు కిక్కిరిసిపోనున్నాయి. ఇక నూతన సంవత్సరాది సందర్భంగా నిన్నటి కలెక్షన్స్ మాత్రం డే 11 విషయంలో ఇండస్ట్రీ రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు 3RRR, బాహుబలి 2 లాంటి సినిమాలు డే 11 కలెక్షన్స్ భారీగా రాబట్టి లిస్ట్ లో ముందుండేవి. ఇప్పుడు సలార్ వాటిని క్రాస్ చేసింది.